నమస్కారం, టీసాట్ వీక్షకులకు స్వాగతం. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ 1 మెయిన్స్లో మనకి అభివృద్ధి మరియు పర్యావరణ సమస్యలు అనేటువంటి అంశంలో భాగంగా టీసాట్ ద్వారా విస్తృతంగా అనేక అంశాలను చర్చించడం జరిగింది. ఆ పరంపరలో భాగంగా మనం ఈరోజు జీవ వైవిధ్య సంరక్షణ గురించి చర్చించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా జీవ వైవిధ్యం గురించి అంతర్జాతీయ సదస్సులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రపంచ సమాజాలు, ప్రపంచ దేశాలన్నీ కూడా జీవ వైవిధ్యాన్ని సంరక్షణ కోసము ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నాయి. అందులో భారతదేశం కూడా ఒక భాగస్వామిగా ఉంది. సో ఎందుకు ఈ జీవ వైవిధ్యాన్ని సంరక్షించాలి అనేటువంటి సందర్భం వచ్చినప్పుడు, మనకి ప్రకృతిలో జీవ వైవిధ్యం ఎంత ఎక్కువగా ఉంటే జీవజాతుల మన కూడా అంత ఉన్నతంగా ఉంటుందనేది పర్యావరణంలో ఉండేటువంటి సహజమైనటువంటి సూత్రం. అంటే జీవ వైవిధ్యం ఎంత ఎక్కువగా ఉంటే ఆ జీవజాతుల మనుగడ అంత ఉన్నతంగా ఉంటుంది. అంటే పరోక్షంగా చెప్పాలి అంటే జీవ వైవిధ్యం కనుక తగ్గితే జీవుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. ఇప్పుడు మనకు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే, జీవుల మనుగడ అంటే ఇండైరెక్ట్ ఇందులో మానవుడు కూడా ఉన్నాడు. సో మానవుని మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది. మానవ జాతి కూడా మిగతా జాతుల్లాగా అంతరించిపోయేటువంటి ప్రమాదం ఉంది అనేటువంటిది ప్రశ్న తలెత్తుతున్నది. అంటే అభివృద్ధి అనేటువంటి పరంపరలో, ఈ అభివృద్ధిలో మనం ఎంత ఆనందాన్ని పొందుతున్నాము, తర్వాత కాలంలో ఎంత విషాదాన్ని అనుభవిస్తాము అనేటువంటి ప్రశ్న ఇప్పుడు మన ముందు సవాలుగా మారింది. అంటే అభివృద్ధి అనేటువంటిది ఎవరి కోసము, ఈ అభివృద్ధి యొక్క ఫలాలను ఎవరు అనుభవిస్తారు, అనుభవించేటువంటి మానవుడే అంతరించిపోయేటువంటి ప్రమాదం ఉన్నప్పుడు ఇది నిజమైన అభివృద్ధి అనేటువంటి ప్రశ్న తలెత్తుతున్నది. కాబట్టి ఎగ్జామ్స్లో మన క్వశ్చన్ అడిగేటప్పుడు జీవ వైవిధ్యాన్ని సంరక్షించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఏమిటి, జీవ వైవిధ్య సంరక్షణ యంత్రాంగం ఏ విధంగా ఉంది, ప్రపంచవ్యాప్తంగా జీవ వైవిధ్య సంరక్షణ కోసం జరుగుతున్న ప్రయత్నాలు ఏమిటనేటువంటిది ప్రశ్నగా అడిగేటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ జీవ వైవిధ్యము ఎంత ఉన్నతంగా ఉంటే జీవజాతుల మనుగడ అంత ఉన్నతంగా ఉంటుంది అనేటువంటి ఆ మౌలిక సూత్రం లేదా కొటేషన్ మార్కులో కూడా ఇస్తాడు, కొటేషన్స్లు ఇస్తాడు. ఇదే జీవ వైవిధ్యం ఎంత ఉన్నతంగా ఉంటే జీవజాతుల మనుగడ అంత ఉన్నతంగా ఉంటుంది, చర్చించండి అంటాడు, డిస్కస్ చేయండి అంటాడు. సో ఇండైరెక్ట్గా ఈ క్వశ్చను చాలా రిలవెంట్ క్వశ్చన్ అంటాం. జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరము అన్ని జీవులకు ఎంత ఉందో అంతకంటే ఎక్కువగా మానవుని పైన ఉంది అనేటువంటి గుర్తుపెట్టుకోవాలి. సో జీవ వైవిధ్యాన్ని ఎట్లా సంరక్షించుకోవాలి, మౌలికంగా 2 మార్గాల ద్వారా సంరక్షించుకునేటువంటి అవకాశం ఉంది. అట్లా ఒకటి స్వస్థానీయ సంరక్షణ ఇన్స్టిట్యూట్. ఎక్కడైతే జీవ వైవిధ్యం ఉందో అక్కడ ఉండేటువంటి ఆ సహజమైనటువంటి వాతావరణంలో, సహజమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ జీవజాతులను అక్కడ ఉండే స్థానిక పద్ధతుల ద్వారా సంరక్షించుకోవడం అనేది ఒక భాగం. రెండవది పరస్థానీయ సంరక్షణ. అంటే ఇతర ప్రాంతాల్లో, సురక్షితమైన ప్రాంతాల్లో ఆ జీవ జన్యువులను మనం సురక్షితంగా సంరక్షించడం అనేది రెండవ మార్గం అని చెప్తున్నాం. సో ఒకసారి కనుక మనం స్వస్థానీయ ఇన్స్టిట్యూట్ అంటాం, అక్కడే అంటే సహజమైనటువంటి జీవావరణ వ్యవస్థలో కానీ, లేదంటే మానవ నిర్మిత ఆవరణ వ్యవస్థలో కానీ జీవ వైవిధ్యాన్ని సంరక్షించే పద్ధతిని స్వస్థానీయ అంటాం. అంటే దీంట్లో సహజమైనటువంటి జీవావరణ వ్యవస్థ ఉండొచ్చు, లేదా మానవ నిర్మిత ఆవరణ వ్యవస్థ ఉండొచ్చు. సో ఇలా ఉండేటువంటి ఆ 2 సందర్భాల్లో మనము అక్కడ ఉండేటువంటి జీవులను యథాతథంగా కనుక సంరక్షిస్తే వాటిని స్వస్థానీయ జీవ వైవిధ్య సంరక్షణ అంటారు. దీనిలో భాగంగా ఏం చేస్తామంటే సహజ జీవావరణ వ్యవస్థను వస్తు రక్షిత ప్రాంతాలుగా ప్రకటిస్తారు, ప్రొటెక్టెడ్ ఏరియాస్గా. ఎక్కడైతే ఇప్పుడు సపోజ్ ఒక ప్రాంతంలో విస్తృతమైనటువంటి మొక్కలు, విస్తృతమైనటువంటి జీవజాతులు ఉన్నప్పుడు అవి అంతరించిపోకుండా కాపాడడం కోసం ఏం చేస్తారంటే ఆ ప్రాంతాన్ని ఫస్ట్ డిక్లేర్ చేస్తారు. దిస్ ఈజ్ ద ప్రొటెక్టెడ్ ఏరియా, ఇది రక్షిత ప్రాంతం, అంటే జీవ వైవిధ్య రక్షిత ప్రాంతం. అంటే దీంట్లోకి మానవులు ప్రవేశించకూడదు, మానవ కార్యకలాపాలు చేయకూడదు అని ప్రకటించి తక్షణ చర్యలు తీసుకొని జీవ వైవిధ్యాన్ని సంరక్షించడం అనేది ఒక పార్ట్. అంటే ఎక్కడన్నా ప్రాంతంలో మొక్కలు జంతువులను దుర్వినియోగపరుస్తున్నారని తెలిస్తే అక్కడ గతంలో ఉండేటువంటి జీవజాతుల సంఖ్య తగ్గిపోయిందని చెప్పినప్పుడు గుర్తించినప్పుడు వీరి అధ్యయనాలు పేర్కొన్నప్పుడు వెంటనే వాటిని రక్షిత ప్రాంతాలుగా ప్రకటించి తక్షణ చర్యలు ఇమ్మీడియట్ యాక్షన్స్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. జాతీయ పార్కులు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వాటిలలో జాతీయ నేషనల్ పార్క్స్ కానీ అదేవిధంగా అభయారణ్యాలు శాంక్చరీస్ బయోస్పియర్ రిజర్వుల ఏర్పాటు ద్వారా వన్యప్రాణులను సంరక్షించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. చాలా సందర్భాల్లో ఈ వన్యప్రాణుల సంరక్షణ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ఏదైతుందో సహజ సిద్ధంగా పర్యావరణంలో ఉన్నటువంటి జీవులను వాటి సహజ లక్షణాలను పరిగణలోకి తీసుకొని వాటి సహజ జీవనానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాటిని సంరక్షించడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా చూస్తాం. ఈ సహజ జీవావరణ వ్యవస్థలకు పూర్తి స్థాయి రక్షణ కల్పిస్తూ జీవ వైవిధ్యాన్ని సంరక్షించడమే స్వస్థానీయ సంరక్షణ పద్ధతి యొక్క ప్రధాన లక్ష్యం ఉంటుంది. అంటే సహజ జీవావరణ వ్యవస్థలకు పూర్తి స్థాయి రక్షణ కంప్లీట్ ప్రొటెక్షన్ కల్పించాలి. సో భారతదేశంలో ఒకసారి కనుక మనం పరిశీలిస్తే దాదాపు 1.4 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ స్వస్థానీయ సంరక్షణ ఏర్పాట్లు చేయడం జరిగింది. సో వీటి విస్తీర్ణం అంటే 1.4 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో స్వస్థానీయ సంరక్షణ ఏర్పాట్లు చేయడం అనేది అంటే చాలా పెద్ద ఎత్తున స్థానికంగా అక్కడ ఉండేటువంటి జీవజాతులను అక్కడనే రక్షించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అట్లాగే జాతీయ పార్కుల విషయానికి వస్తే ఈ వన్యప్రాణుల సంరక్షణకు సంబంధించి భారతదేశంలో అనేక రకాల జీవజాతులు ఉన్నటువంటి జీవ వైవిధ్యం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలను గుర్తించి వాటిని జాతీయ పార్కులుగా పేర్కొన్న దాదాపు 100 ప్రాంతాలను ఆ విధంగా గుర్తించారు. అట్లాగే మనకి అభయారణ్యాలు ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అంటాం. ఇవి అరుదైనటువంటి వన్యప్రాణులు వన్యజాతులు వాటి కోసం ఏర్పాటు చేయబడినటువంటి వాటిని అభయారణ్యాలు అంటారు. సో ఈ అభయారణ్యాల్లో జనరల్గా సహజ జీవావరణ వ్యవస్థతో పాటు జీవులను కూడా ప్రధానంగా సంరక్షించడం జరుగుతుంది. అంటే మనకి వైల్డ్ లైఫ్ శాంక్చురీస్కి సంబంధించి చెప్పేటప్పుడు 2 అంశాలు చూసుకుంటారు. ఒకటి సహజ జీవావరణ వ్యవస్థ అంటే అక్కడ ఉండేటువంటి సహజమైనటువంటి వాతావరణం వాటిని అట్లాగే జీవులను కూడా సంరక్షించడం. సో అంటే అడవులను అక్కడ ఉండేటువంటి జలాశయాలను అక్కడ ఉండేటువంటి పర్వతాలను అక్కడ ఉండేటువంటి అటవీ సంపదను దాంతోపాటు వాటిలో జీవిస్తున్నటువంటి ఇతర జంతు జాతులను ఇతర జీవులను సంరక్షించడం అనేది దీనిలో ప్రధానంగా ఉంటుంది. దేశంలో దాదాపు 110 అభయారణ్యాలను గుర్తించి వాటికి అంటే వారు ఏర్పాటు చేసి అనేక అరుదైనటువంటి వన్యజాతులను సంరక్షిస్తున్నటువంటి సందర్భం కనబడుతున్నది. దాంతోపాటుగా ఈ జీవావరణ రక్షిత ప్రదేశాలని ఉంటాయి, బయోస్పియర్ రిజర్వ్స్ అంటాం. సో ఇక్కడ ఈ వీటికి బయోస్పియర్ రిజర్వ్స్ అంటే జీవావరణ రక్షిత ప్రాంతాలకు ఉండేటువంటి ప్రత్యేకత ఏంటంటే మానవుడు కూడా ఒక భాగస్వామిగా ఉన్నటువంటి ప్రాంతాలను జీవావరణ రక్షిత ప్రాంతాలు అంటారు. అంటే వన్ ఆఫ్ ది కాంపోనెంట్గా మానవుడు కూడా ఉంటాడు. మిగతా జీవరాశులతో పాటు మానవుడు కూడా ఒక భాగస్వామిగా ఉన్నటువంటి ప్రాంతాలను జీవావరణ రక్షిత ప్రాంతాలు అంటారు. మానవ నివాసాలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎక్కడైతే మానవుని చుట్టూ ఉన్నటువంటి మానవుడు నివాసం ఉన్న ప్రాంతాల్లో ఉన్నటువంటి వృక్ష లేదా జంతు జాతులను పరిరక్షించడమే వీటి లక్ష్యంగా ఉంటుంది. దేశంలో దాదాపు 14 బయోస్పియర్ రిజర్వులు ఉన్నాయి. వీటిలో సహజసిద్ధంగా అడవులను సంరక్షించడం అంతేకాకుండా సరస్సులు కొలనులు వంటి ప్రాంతాలు కూడా ఈ బయోస్పియర్ రిజర్వ్లో భాగంగా పరిగణించి వాటిని సంరక్షించేటువంటి ప్రయత్నం జరుగుతున్నది. అంటే మనకి ఈ జాతీయ పార్కులు వాటిని ఏర్పాటు చేస్తున్నాం, అట్లాగే అభయారణ్యాలను ఏర్పాటు చేయడం జరుగుతున్నది, దాంతోపాటు బయోస్పియర్ రిజర్వ్స్ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది. సో వీటన్నింటి ఫలితంగా సహజంగా ఎక్కడైతే కొన్ని వందల వేల సంవత్సరాల నుండి ఒక ప్రత్యేకమైనటువంటి జీవజాతి ఆ జీవనాన్ని కొనసాగిస్తుందో ఆ జీవనానికి ఎలాంటి విఘాతం కలగకుండా రక్షణ యంత్రాంగాన్ని చేపట్టడం అనేది ఇందులో ప్రధానమైనటువంటి అంశంగా ఉంటుంది. అంటే స్వస్థానీయంగా స్థానికంగా అక్కడే ఉండేటువంటి పరిస్థితులను రక్షించే ప్రయత్నం చేస్తున్నది. అట్లాగే పరస్థానీయ సంరక్షణకు వచ్చేసరికి ఎక్సిక్యూటివ్ విషయానికి వచ్చేసరికి జీవులను లేదా వాటి జీవ కణాలను లేదా కొన్ని సందర్భాల్లో జీవుల యొక్క భాగాలను లేదా మొక్కల విషయానికి వస్తే మొక్కల యొక్క విత్తనాలను సో వాటిని వాటి ఆవాసాలకు వెలుపల బయట సంరక్షించేటువంటి పద్ధతిని ఏమంటారంటే పరస్థానీయ సంరక్షణ పద్ధతి అంటారు. సో ఈ పరస్థానీయ సంరక్షణ పద్ధతుల్లో అంటే అక్కడ అంతరించిపోతున్నటువంటి జీవజాతులు, క్షీణిస్తున్నటువంటి వృక్ష సంపద, సో భవిష్యత్తులో వాటికి ప్రమాదం పొంచి ఉందన్నటువంటి సందర్భం సంకేతం వచ్చినప్పుడు వాటిలో ఉండేటువంటి జన్యు సంపదను సేకరించి వాటిని సురక్షితంగా రక్షించేటువంటి ప్రయత్నం చేస్తారు. సో దానికోసము అనేక యంత్రాంగాలను ఏర్పాటు చేయడం జరిగింది. అనేక యంత్రాంగాలు, వాటిలో జన్యు బ్యాంకులు ఒక యంత్రాంగం. సో జన్యు బ్యాంకుల ద్వారా జీన్స్ అరుదైనటువంటి జీవుల యొక్క జన్యువులను సేకరించి వాటిని అందులో భద్రపరచడం జరుగుతుంది. అట్లాగే క్షేత్ర జన్యు బ్యాంకులని, అంటే అదేవిధంగా కణజాల వర్ధనం ద్వారా ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున ఈ కణజాల వర్ధనం ద్వారా మనం జీవజాతులను విస్తరించే ప్రయత్నించడం, అంటే మైక్రో ప్రాపగేషన్ మెథడ్ అంటారు. సో ఒక మొక్కలో ఉండేటువంటి ఒక కణము లేదా కణజాలం తీసుకొని దాన్ని వర్ధనం చెందిస్తే కొన్ని లక్షల సంఖ్యలో, కోట్ల సంఖ్యలో మనకి అలాంటి మొక్కలను ఉత్పత్తి చేసేటువంటి. అట్లాగే స్టెమ్ సెల్ టెక్నాలజీ, క్రయో ప్రిజర్వేషన్స్, ఈవెన్ జంతు ప్రదర్శనశాలలు, ఇట్లాంటి వాటి ద్వారా సో మనం ఎక్కడో ఉండేటువంటి జీవజాతులను వాటిని తీసుకొచ్చి వేరే ప్రాంతంలో సురక్షితంగా వాటిని రక్షిస్తూ వాటిని భవిష్యత్తుకు కూడా, అంటే వాటిని అవసరాన్ని బట్టి భవిష్యత్తు కూడా తరాలకు కూడా వాటిని చూపించే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతున్నది. సో దీంట్లో మొక్కలకు సంబంధించి కనుక మనం చూస్తే ఈ విత్తన నమూనాలను ఫస్ట్ ఎలా చేస్తారు, ఎట్లా వాటిని రక్షిస్తారు, ఈ ఎక్స్ట్రూట్ పద్ధతులు ఎట్లా రక్షిస్తారంటే విత్తన నమూనాలను ఫస్ట్ నియంత్రిత ఉష్ణోగ్రత, ఒక తేమ వద్ద ఫస్ట్ నిల్వ ఉంచేటువంటి పెద్ద రిఫ్రిజిరేటర్ల వంటి పరికరాలు ఉంటాయి. వాటినే ఆ జన్యు బ్యాంకులు అంటారు. జన్యు బ్యాంక్ అంటే మనం ఎట్లయితే డబ్బులు డిపాజిట్ చేసుకుంటే బ్యాంక్ ఎట్లయితే ఉంటుందో అట్లాగే విత్తనాలను ఒక ప్రత్యేక జాగ్రత్తగా సెక్యూర్డ్గా, మన మనీ బ్యాంకులు ఎట్లయితే సెక్యూర్డ్గా ఉంటుందో విత్తన నమూనాలను, అంటే విత్తనాల నమూనాల్లో ఉండేటువంటి జన్యువులను ఒక ప్రత్యేకమైనటువంటి ఉష్ణోగ్రత, తేమ వద్ద నిల్వ ఉంచేటువంటి ఒక పెద్ద రిఫ్రిజిరేటర్టువంటి పరికరాలు ఉంటాయి. వాటిని జన్యు బ్యాంకులు అంటారు. అవి అవసరాన్ని బట్టి మళ్ళీ వాటిని విత్తనాలకు ఉపయోగించుకునే అవకాశం ఉంది. సో ఇందులో ఉంచడం వల్ల ఏమైందంటే విత్తన నమూనాలను కనీసం 100 సంవత్సరాల పాటు, 100 years పాటు సంరక్షించేటువంటి అవకాశం ఉంటుంది. సో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5 మిలియన్ల విత్తన నమూనాలను జన్యు బ్యాంకుల్లో భద్రపరిచినటువంటి సందర్భం ఉంది. అంటే మనకి జీవ వైవిధ్యాన్ని కాపాడడం కోసం ఆధునిక పద్ధతుల్లో ఈ జన్యు బ్యాంకులను ఉపయోగిస్తున్నటువంటి సందర్భం ఉంది. అట్లాగే మనకి విత్తనాలను ఉత్పత్తి చేయలేని పంట రకాలు కూడా ఉంటాయి. అన్నిటికీ విత్తనాలు ఉండవు. అలాంటి అంటే విత్తనాలను ఉత్పత్తి చేయలేని పంట రకాలను కానీ, అలాగే కొన్ని సందర్భాల్లో విత్తనాల రూపంలో భద్రపరచలేనటువంటి మొక్కల రకాలు ఉంటాయి. వాటిని ఏం చేస్తున్నారంటే ఈ బొటానికల్ గార్డెన్స్ కానీ లేదా ప్లాంటేషన్ వంటి క్షేత్ర జన్యు బ్యాంకులు అంటాం. సో బొటానికల్ గార్డెన్స్, ప్లాంటేషన్స్ ఇవన్నీ విత్తనో క్షేత్ర జన్యు బ్యాంకుల్లో లాంటివి నిర్మాణాలు అయితే వాటిలో నిల్వ చేసేటువంటి ప్రయత్నం జరుగుతున్నది. అట్లాగే మనకి మొక్కల్లో ఉండే ఒక చిన్న భాగం నుండి అనేక మొక్కలను మనం ఉత్పత్తి చేసేటువంటి ప్రక్రియ, దాన్నే కణజాల వర్ధనం లేదా మైక్రో ప్రాపగేషన్ అంటాం. మైక్రో ప్రాపగేషన్ అనేటువంటి ప్రక్రియ ద్వారా కూడా సో పెద్ద ఎత్తున సూక్ష్మ వ్యాప్తి అంటాం. సో ఒక చిన్న భాగాన్ని తీసుకొని మనం కొన్ని లక్షల సంఖ్యలో, కోట్ల సంఖ్యలో మొక్కలను వ్యాప్తి చేసేటువంటి సందర్భం కూడా ఈ కణజాల వర్ధనం. అట్లాగే ఈ జంతు ప్రదర్శనశాలలు, జూ పార్క్స్ అంటాం. సో వీటిలో కూడా మనం కొన్ని అరుదైనటువంటి జీవజాతులను ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1000కి పైగా ఉన్నటువంటి జంతు ప్రదర్శనశాలల్లో 5000 వరకు జంతు జాతులు, అంటే ఆల్మోస్ట్ ఆల్ అరుదైనటువంటి, మిగతా నార్మల్గా ఉండేటువంటి స్థానికంగా ఉండేటువంటి జీవజాతులు ఎలాగూ ఉంటాయి, వాటితో పాటుగా ఆ అరుదైనంగా ఉండి అంతరించిపోయేటువంటి ప్రమాదంలో ఉన్నటువంటి జీవజాతులు ఎవరైతున్నాయో ఆ జీవజాతులను ఈ జంతు ప్రదర్శనశాలల ద్వారా సంరక్షించేటువంటి ప్రయత్నం జరుగుతున్న సందర్భం ఉంది. ఇంకా ఆధునిక పద్ధతుల్లో చూస్తే ఈ మధ్య రీసెంట్గా చూస్తున్నాం జన్యు ఇంజనీరింగ్ ప్రక్రియ ఉన్నది. సో ఈ జన్యు ఇంజనీరింగ్ ప్రక్రియలో జెనెటిక్ ఇంజనీరింగ్, సో రీకాంబినెంట్ DNA టెక్నాలజీ RDNA టెక్నాలజీ అంటాం, RDNA టెక్. సో ఈ RDNA టెక్నాలజీ ద్వారా మనకు జీనోమ్ను అంటే జన్యువుల యొక్క సమూహాన్ని ఆ జీవి యొక్క శరీరం వెలుపల సంరక్షించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఇది ఒక ఆధునిక పద్ధతి అంటాం. కొన్ని జన్యువులను క్లోనింగ్ ప్రక్రియ ద్వారా కూడా మళ్ళీ పెంచి భద్రపరిచేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అట్లాగే జన్యు లైబ్రరీలు అంటే ఇట్లా క్లోనింగ్ ఈస్ట్ వంటి సూక్ష్మజీవుల్లో భద్రపరిచేటువంటి ప్రక్రియను జన్యు లైబ్రరీస్ కూడా అంటారు. సో జీవ వైవిధ్యాన్ని సంరక్షించడం వల్ల మనకి ఏమిటి ప్రయోజనం అని కనుక పరిశీలిస్తే, జీవ వైవిధ్యాన్ని సంరక్షిస్తే కలిగేటువంటి ప్రయోజనం ఏంటంటే ఫస్ట్ పర్యావరణ సమతుల్యత అనేది నెలకొల్పబడుతుంది, ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్స్ వస్తుంది. తర్వాత మానవ మనుగడకి భద్రత ఏర్పడుతుంది. అంతిమంగా సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సందర్భం ఏంటంటే, సో ఈ ఆధునిక పద్ధతుల్లో జీవ వైవిధ్యాన్ని ఎట్లా మనం రక్షిస్తున్నామనేటువంటి విషయాన్ని కనుక చూస్తే, ఈ జన్యు ఇంజనీరింగ్ అనేది ఇప్పుడు ఆధునిక కాలంలో అతి ప్రధానమైనటువంటి విధానంగా అమల్లోకి వచ్చింది. ఈ జన్యు ఇంజనీరింగ్ టెక్నాలజీ, జెనెటిక్ టెక్నాలజీ బయోటెక్నాలజీలో ఒక పార్ట్గా వచ్చినటువంటి దీని ద్వారా అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతున్నది. ముఖ్యంగా ఈ జన్యు లైబ్రరీస్ను దీని ద్వారా ఏర్పాటు చేయడం ద్వారా పెద్ద ఎత్తున జీవ వైవిధ్యాన్ని మనం సంరక్షించుకోగలుగుతున్నాం. సో దానివల్ల పర్యావరణ సమతుల్యతను సాధించుకోగలుగుతున్నాం. సో అది ఇండైరెక్ట్గా మానవ మనుగడకు, మానవ జీవన భద్రతకు ఉపయోగపడుతుంది, అంతిమంగా సుస్థిరాభివృద్ధికి దోహదపడుతున్నటువంటి సందర్భం ఉంది. అట్లాగే ఈ జీవ వైవిధ్యాన్ని కాపాడడానికి కోసము ఇప్పుడు గతంలో చెప్పినట్టు జన్యు బ్యాంకులను ఏర్పాటు చేస్తున్నారు. ఈ జన్యు బ్యాంక్స్ ద్వారా ఇప్పటికీ చెప్పాను, అలాగే దాదాపు 100 సంవత్సరాల వరకు కూడా వాటిని సురక్షితంగా కాపాడేటువంటి అవకాశం ఉంటుంది. వాటిని మరింత పెంపొందింపజేసేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అట్లాగే వృక్షాల యొక్క ప్రత్యుత్పత్తి భాగాలు ఏవైతున్నాయో వాటిని, అట్లాగే జంతువుల యొక్క వీర్యం కానీ పిండం కానీ, సో వాటిని కూడా ఆ అతి శీతల పరిరక్షణ ద్వారా, క్రయో ప్రిజర్వేషన్స్ అంటాం, ఈ క్రయో ప్రిజర్వేషన్ ద్వారా సంరక్షిస్తున్నటువంటి సందర్భం ఉంది. సో దీనికోసము ఆ రోమ్లో అంతర్జాతీయ వృక్ష జన్యు పరిరక్షణ సంస్థ, ఇంటర్నేషనల్ ప్లాంట్ జెనెటిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేటువంటి సంస్థ రోమ్లో ఉంది. సో ఈ సంస్థ ద్వారా మనకు పెద్ద ఎత్తున ఎక్సిట్ అంటే ఆ బయట అంటే సహజమైనటువంటి వాతావరణం, కృత్రిమ వాతావరణంలో జీవ భాగాలను, జన్యువులను సంరక్షించేటువంటి ప్రయత్నం జరుగుతున్నది. ఇక మనకు భారతదేశానికి సంబంధించినటువంటి ప్రస్తావన కనుక తీసుకొస్తే, భారతదేశంలో కూడా ఈ జాతీయ జన్యు వృక్ష వనరుల సంస్థ, సో ఇండియన్కి సంబంధించిన ఇండియన్ కాంటెక్స్లో కూడా జాతీయ జన్యు వృక్ష వనరుల సంరక్షణ సంస్థ 1985 నుండి జన్యు వనరులను పరీక్షించడంలో క్రియాశీల పాత్ర పోషిస్తున్నటువంటి సందర్భం ఉంది. ముఖ్యంగా లక్నోలో ఉన్నటువంటి జాతీయ వృక్ష పరిశోధన సంస్థ లక్నో, అదేవిధంగా కేంద్ర ఔషధ మొక్కల పరిశోధన సంస్థ, ఈ రెండు కూడా అంటే లక్నోలో ఉన్నటువంటి సంస్థలు అరుదైనటువంటి ఔషధ మొక్కల పరిరక్షణలో అనేక విధాలుగా కృషి చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఇక్కడ అంతర్జాతీయ స్థాయిలో ఉండేటువంటి సంస్థలు, జాతీయ స్థాయిలో ఉండేటువంటి సంస్థలు పర్యావరణ పరిరక్షణలో క్రియాశీల పాత్ర పోషిస్తున్నాయనేటువంటి విషయము స్పష్టంగా మనకు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రీసెంట్గా కనుక చూస్తే ఈ జీవ వైవిధ్యాన్ని సంరక్షించడం అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ప్రయత్నాల్లో క్యూటో ప్రోటోకాల్ ఎట్లయితే గ్లోబల్ వార్మింగ్ సమస్య పరిష్కారము, పర్యావరణ పరిరక్షణ సంబంధించినటువంటి అంశంగా ఉందో, అట్లాగే జీవ వైవిధ్య సంరక్షణ సంబంధించి నగోయా ప్రోటోకాల్ అంటే క్యూటో ప్రోటోకాల్ ఎట్లయితే క్లైమేట్ చేంజ్ సమస్యకు పరిష్కారంగా వచ్చిందో, జీవ వైవిధ్య సంరక్షణ కోసము నగోయా ప్రోటోకాల్ 2010లో రూపొందించారు. ఈ నగోయా ప్రోటోకాల్ అంతర్జాతీయ ప్రోటోకాల్. ఇది అంతర్జాతీయంగా అన్ని దేశాలు, ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా ఈ నగోయా ప్రోటోకాల్ను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. సో జీవ వైవిధ్య సంరక్షణకు సంబంధించి చెప్పేటప్పుడు అంతర్జాతీయ ఆ ప్రోటోకాల్ని కూడా మనం ఇక్కడ పరిచయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో దీంట్లో ఈ నగోయా ప్రోటోకాల్లో పేర్కొన్నటువంటి అంశాలు కనుక చూస్తే దాంట్లో రాబోయే 10 సంవత్సరాలకు వ్యూహాత్మక ప్రణాళిక రూపకల్పన అనేటువంటిది ఒక భాగం చేస్తారు. అంటే ఒక 10 years ప్లాన్తో రాబోయే 10 సంవత్సరాలకు ఒక స్ట్రాటజిక్ ప్లాన్ అనేది డ్రాఫ్ట్ చేయాలి, స్ట్రాటజిక్గా ఉండాలి. అట్లాగే ప్రపంచంలోని మొత్తం జాతుల్లో 3వ వంతు తీవ్రమైన ప్రమాదకరమైన పరిస్థితుల్లో 5వ వంతు జాతులు అంతరించిపోయేటువంటి దశలో ఉన్నాయి. అంటే ఇక్కడ చాలా డేంజర్ జోన్లో ఉన్నది ప్రపంచ జీవజాతులు అనేటువంటిది నగోయా ప్రోటోకాల్లో స్పష్టంగా పేర్కొన్నారు. అంటే ఈ భూమండలంపై ఉన్నటువంటి మొత్తం జీవజాతుల్లో దాదాపు 1/3 3వ వంతు తీవ్రమైనటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. అట్లాగే 1/5 అంతరించిపోయేటువంటి దశలో ఉన్నాయి. అంటే వీటిని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేది స్పష్టంగా కనబడుతున్న సందర్భం. అట్లాగే ఈ ప్రతి సంవత్సరం అంటే ఇక్కడ అంతర్జాతీయంగా ఈ జీవ వైవిధ్యానికి సంబంధించి జరిగినటువంటి నష్టాన్ని ఎట్లా వీళ్ళు చెప్పారంటే ప్రతి సంవత్సరం సగటున 52 రకాల క్షీరదాలు, పక్షులు లేదా ఉభయచరాలు రెడ్ డేటా బుక్లోకి చేరుతున్నటువంటి సందర్భం కూడా ఉంది. సో రెడ్ డేటా బుక్ అనేది అంతరించిపోతున్నటువంటి జీవజాతులకు సంబంధించినటువంటి గణాంకాలు తెలిపేటువంటి బుక్ ఇది. సో దీంట్లో ప్రతి సంవత్సరం సగటున దాదాపు 52 రకాల క్షీరదాలు, పక్షులు అట్లాగే ఉభయచరాలు రెడ్ డేటా బుక్లోకి చేరుతున్న సందర్భం ఉంది. అట్లాగే వెనుకమక ఉన్నటువంటి జీవరాశుల్లో దాదాపు 20% అంతరించిపోయే దశలో ఉన్నాయి. వీటిలో క్షీరదాల్లో దాదాపు 25%, పక్షుల్లో 13%, చేపల్లో 15%, సరీసృపాల్లో 22%, ఉభయచరాల్లో 41% వరకు ఉన్నటువంటి సందర్భం ఉంది. జీవరాశులు అంతరించిపోయేటువంటి ముప్పు దక్షిణాసియాలో ఎక్కువ కనబడుతుంది. అట్లాగే 2020 నాటికి భూగర్భ ఉపరితల జలాల్లో 7%, సముద్ర తీర ప్రాంతాల్లో 10% వరకు వనరులను పరిరక్షించేటువంటి చర్యలు కూడా తప్పనిసరిగా చేపట్టాలి అనేటువంటిది ఈ నగోయా ప్రోటోకాల్లో స్పష్టంగా పేర్కొన్నారు. అలాగే సహజమైనటువంటి మత్స్య సంపద పరిరక్షణ కోసం, దాంతోపాటు సహజ ప్రాంతాల యొక్క క్షీణతను అరికట్టడం కోసం 20 సూత్రాల వ్యూహాన్ని రూపొందించిన సందర్భం ఉంది. 20-point formula అంటాం. సో అదేవిధంగా హానికారకమైనటువంటి సబ్సిడీలు ఏవైతున్నాయో వాటిని నిలిపివేయాలి, వాటి సంస్కరణ తేవాలి. ఎందుకంటే చాలా దేశాలు, అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో వ్యవసాయానికి సంబంధించి పెద్ద ఎత్తున సబ్సిడీలు ఇవ్వడం ద్వారా రసాయన ఎరువులు, క్రిమిసంహారకాలను ఎక్కువగా వాడుతున్నటువంటి సందర్భం ఉంది. దాని ప్రభావం వల్ల ఈ పర్యావరణంలో అనేక జీవజాతులు అంతరించిపోతున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఆ సబ్సిడీ హానికారకమైనటువంటి విధానంలో ఇవి ప్రమాదకరంగా మారుతున్నాయి. కాబట్టి ఆ సబ్సిడీలను సంస్కరించాలి, తగ్గించాలి అనే సందర్భం ఉంది. జన్యు ఇంజనీరింగ్పై మారటోరియం విధించడం, అట్లాగే పర్యావరణంలోకి ప్లాస్టిక్ విడుదలను నియంత్రించడం, అడవుల సంరక్షణ కోసం ప్రత్యేకంగా చర్యలు చేపట్టడం, అట్లాగే వన్యప్రాణుల అక్రమ వ్యాపార వ్యతిరేక ఆపరేషన్ అండి, ఆపరేషన్ ట్రాయ్, ఈ ఆపరేషన్ ట్రాయ్ను కూడా అమలు చేయడం, ఇట్లాంటివి నగోయా ప్రోటోకాల్లో ప్రధానంగా చర్చించినటువంటి సందర్భం ఉంది. సో జీవ వైవిధ్య సంరక్షణ సంబంధించి మనకి 5 మార్కుల ప్రశ్న అడిగాడు, 5 marks ప్రశ్న అడిగినప్పుడు సింపుల్గా ఏమంటాడు, నగోయా ప్రోటోకాల్ అంటాడు అంతే. ఇది ఎందుకు సంబంధించింది అనేది కూడా చెప్పకుండా నగోయా ప్రోటోకాల్ని వదిలేస్తాడు. సో ఈ నగోయా ప్రోటోకాల్ కాంటెక్స్ట్ ఏంటిది, ఎక్కడ దీనికి సంబంధించినటువంటి మౌలికమైన అంశాలు ఏమిటి, దీని గురించి ప్రత్యేకమైనటువంటి సందర్భం ఏమిటి అనేది మనమే డిసైడ్ చేసుకోవాల్సిన సందర్భం. 5 marks క్వశ్చన్స్ వచ్చినప్పుడు సింపుల్గా షార్ట్ నోట్లో నగోయా ప్రోటోకాల్ అని వదిలేస్తారు. సో దాన్ని గుర్తుపెట్టుకోవాలి. జీవ వైవిధ్య సంరక్షణకు సంబంధించినటువంటి అంతర్జాతీయ యంత్రాంగాన్ని కనుక మనం పరిశీలిస్తే, ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండేటువంటి మెకానిజం కనుక పరిశీలిస్తే కొన్ని మౌలికమైన అంశాలు స్పష్టంగా కనబడతాయి. వరల్డ్ కన్జర్వేషన్ యూనియన్, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ నేచర్ అండ్ నేచురల్ రీసోర్సెస్ అనేటువంటి సంస్థ 1948లో ఏర్పాటు చేశారు. ఈ సంస్థ జీవ వైవిధ్య సంరక్షణకు సంబంధించి కొన్ని లక్ష్యాలను ఏర్పాటు చేసుకుంది. దాంట్లో ప్రధానమైన అంశం ఏంటంటే ప్రకృతి వనరులను సంరక్షించడం, అట్లాగే అంతరించిపోతున్నటువంటి జీవజాతుల జాబితాను తయారు చేయడం, దాంతోపాటుగా విద్య ద్వారా, ఎడ్యుకేషన్ ద్వారా జాగృతిని కల్పించటం, అట్లాగే జాతుల ఆవరణ అధ్యయనం, సంరక్షణ, పరిశోధనలకు నిధులను అందించడం, సాంకేతికపరమైన దత్తాంశాన్ని అందించడం, ఇవన్నీ కూడా ఈ యూనియన్ యొక్క ఈ కన్జర్వేషన్ సంస్థ యొక్క ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. అట్లాగే అంతర్జాతీయ స్థాయిలో జీవవైవిధ్య సంరక్షణ సంబంధించి అనేక రకాల సంస్థలను కూడా ఏర్పాటు చేశారు. సో అంతర్జాతీయ స్థాయిలో కొన్ని సంస్థలను కూడా మనం ఇందులో రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ప్రపంచ వన్యప్రాణుల సంస్థ 1961లో ఏర్పాటు చేసినటువంటి వన్యప్రాణుల సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ప్రపంచ దేశాలన్నింటిలో కూడా వన్యప్రాణ సంరక్షణ కోసం ప్రత్యేకమైనటువంటి కార్యాచరణను రూపొందించి అమలు చేసే ప్రయత్నం జరుగుతుంది. ఈ ప్రపంచ వన్యప్రాణుల సంస్థ యొక్క జోక్యం వల్ల, ఈ సంస్థ యొక్క ప్రభావం వల్ల అనేక దేశాల్లో వన్యప్రాణి సంరక్షణ చట్టాలను, విధానాలను రూపొందించిన సందర్భం ఉంది. అట్లాగే ప్రపంచ వన్యప్రాణుల నిధి, వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ను కూడా ఏర్పాటు చేశారు. అట్లాగే ఇండియన్ మన ఈ రెండు వాటి ప్రభావం వల్ల ప్రపంచ దేశాల్లో ఆ వన్యప్రాణుల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు. భారతదేశానికి సంబంధించి కనుక చూస్తే, ఇండియన్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ 1952లో ఏర్పాటు చేశారు. అట్లాగే భారతదేశ వన్యప్రాణుల పరిరక్షణ సంస్థ వైల్డ్ లైఫ్ ప్రిజర్వేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా 1958లో ఏర్పాటు చేశారు. దీంతో పాటుగా నేచురల్ హిస్టరీ సొసైటీ 1983లో ఏర్పాటు చేశారు. నేషనల్ వైల్డ్ లైఫ్ యాక్షన్ ప్లాన్, అట్లాగే అనేక చట్టాలను కూడా రూపొందించారు. ప్రపంచవ్యాప్తంగా జపాన్ 2008లో జీవ వైవిధ్య నిర్మూలన కోసం ప్రత్యేకంగా ఒక చట్టాన్ని రూపొందించిన సందర్భం ఉంది. అనేక దేశాలు, దాంట్లో ఒక ఎగ్జాంపుల్గా జపాన్ చెప్తున్నాం. సో ఒక రకంగా చెప్పాలంటే మనం ఎట్లా దీన్ని జీవ వైవిధ్యాన్ని సంరక్షించడం కోసం ఎలాంటి ప్రత్యేక చర్యలు చేపట్టాలని చెప్పేటప్పుడు ఇతర పర్యావరణ అభివృద్ధి కార్యక్రమాల్లో జీవ వైవిధ్యాన్ని కూడా అనుసంధానం చేయాలి. సో నిజానికి జీవ వైవిధ్యాన్ని ప్రత్యేకంగా పరిరక్షించాలి అనేటువంటి సందర్భం కాకుండా అది ఇతర కార్యక్రమాల్లో భాగంగానే మనం చూడాలి అనేటువంటి. అట్లాగే ప్రతి అంతర్జాతీయ సమావేశంలో కూడా జీవ వైవిధ్య సంరక్షణ కోసం ప్రత్యేకమైన ఎజెండాను రూపొందించేటువంటి ప్రయత్నం చేయాలి. ఇది కామన్ ప్లాట్ఫామ్. ఇప్పుడు పేదరికము, నిరుద్యోగము, నిరక్షరాస్యత, ఉగ్రవాదం ఇట్లాంటివి ఎట్లయితే ప్రపంచ సమస్యలుగా ఉన్నాయో, ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రపంచ సదస్సులన్నింటిలో కూడా ఎట్లయితే వాటి కోసం కామన్ ఎజెండాను రూపొందిస్తున్నారో, అట్లాగే జీవ వైవిధ్య సంరక్షణ సంబంధించి కూడా ప్రత్యేక ఎజెండా ఉండాలి అనేటువంటిది మొదలు. వీటన్నింటితో పాటుగా మనం జీవ వైవిధ్య పరిరక్షణకు సంబంధించి 1992లో జరిగినటువంటి ధరిత్రి సదస్సు చాలా కీలకమని చెప్పవచ్చు. ఈ సదస్సు కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ అనేటువంటి నినాదంతో చాలా కీలకమైనటువంటి తీర్మానాలు చేసింది. ఈ సదస్సు రూపొందించిన తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి సభ్యదేశాలన్నీ కూడా ఆమోదించాయి. సో అందుకే 2000 సంవత్సరంలో అంతర్జాతీయ జీవ వైవిధ్య సంవత్సరంగా దీన్ని ప్రకటించారు. అట్లాగే మనకి మే 22న అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం కూడా జరుపుకుంటున్న సందర్భం ఉంది. జీవ వైవిధ్య సంరక్షణ సంబంధించిన కొన్ని చట్టాలు రూపొందించారు. ఆ చట్టాల్లో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు కనుక చూస్తే, జీవహింస నిషేధ చట్టం, అంటే భారతదేశానికి సంబంధించిన కేసు స్టడీగా చూస్తే 1960లో ఈ రూపొందించిన చట్టం ప్రకారం చట్టంలో కొన్ని ముఖ్య అంశాలు వానికి ఒకసారి పరిశీలి. జీవహింస నిషేధ చట్టం అని ఉంది. జంతువులను విభిన్న రకాలుగా మానవుడు తన స్వార్థం కోసం దుర్వినియోగపరచడం నిషేధం. మనం ఇప్పటికీ జంతువులను సర్కస్లో వివిధ రకాలుగా హింసిస్తున్న సందర్భాలు కనబడితే వాటిని ఈ చట్టం ప్రకారం అవి నిషేధించమని గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే ప్రయోగాల కోసం కూడా జంతువులను చంపడం నిషేధం. చాలా సందర్భాల్లో మానవులపై చేసేటువంటి ప్రయోగాలు, ఔషధాల పరీక్షకు సంబంధించేటప్పుడు కొన్ని జంతువులను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడం సందర్భం ఉంది. దాన్ని కూడా నిషేధించడం జరుగుతుంది. అట్లాగే వినోదం కోసం కూడా జంతువులను హింసించడం నేరేదం, ఒక క్రైమ్, దాన్ని క్రైమ్గా ప్రకటిస్తారు. అట్లాగే పెంపుడు జంతువులను హింసించడం కూడా నేరం. అట్లా కొన్ని సందర్భాల్లో జంతువుల మధ్య పోటీ పెట్టి వినోదకులు, ఇప్పుడు తమిళనాడులో జల్లికట్టు, ఇట్లాంటి వాటిని నిషేధించిన సందర్భం ఉంది. సో దానికి సంబంధించి ఒకవేళ ఇట్లాంటి వాటికి పాల్పడితే వాటిని కఠినంగా శిక్షించడం జరుగుతుంది. అట్లాగే వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972లో రూపొందించారు. సో ఈ చట్టం ప్రకారము వన్యప్రాణులను వేటాడడం నిషేధం. అందుకే ఎవరైనా పులులను కానీ సింహాలను కానీ వేటాడితే ఈ చట్టం ప్రకారం వారిని శిక్షించడం జరుగుతుంది. జాతీయ పార్కులు, వన్యప్రాణ సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. జంతువుల యొక్క భాగాలను దిగుమతి చేయడము, వ్యాపారం అనేది నిషేధం, ఔషధ మొక్కల పెంపకము, వర్తకానికి సంబంధించినటువంటి నిబంధనలను క్రమబద్ధీకరించడం, వన్యప్రాణి సంరక్షణాధికారులను నియమించి ఎప్పటికప్పుడు వాటిని కాబట్టి జాతీయ స్థాయిలో వన్యప్రాణి బోర్డుల ఏర్పాటు కావచ్చు, రాష్ట్ర స్థాయిలో వన్యప్రాణి సంరక్షణ కమిటీల ఏర్పాటు కావచ్చు. అట్లాగే ప్రత్యేకంగా పేర్కొనబడినటువంటి వృక్షాలను దుర్వినియోగపరచడాన్ని నిషేధించడం కావచ్చు, వన్యప్రాణి సంరక్షణ కొరగాను కొన్ని ప్రాంతాలను రక్షిత ప్రాంతాలుగా ప్రకటించడం కావచ్చు. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వన్యప్రాణి సంరక్షణ కోసము జాతీయ పార్కులను ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని కల్పించడం, ఈవెన్ ప్రైవేటు వ్యక్తులు కూడా జంతు ప్రదర్శనశాలను ఏర్పాటు చేసేటువంటి అవకాశాన్ని కల్పించడం, ఇవన్నీ కూడా వన్యప్రాణి సంరక్షణ చట్టంలో ముఖ్యమైన అంశాలు. ఈ చట్టాన్ని 1982లో, 1991లో, 1993లో, 2003లో కూడా సవరించారు. సో అంటే ఒక రకంగా చెప్పాలంటే మనకు వన్యప్రాణి సంరక్షణ, జీవ వైవిధ్య సంరక్షణ సంబంధించి భారత రాజ్యాంగంలో కూడా ఒక ప్రత్యేకమైన నిబంధన ఉంది. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా అడవులను, వన్యప్రాణులను ఉమ్మడి జాబితాలకు చేర్చడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వన్యప్రాణుల సంరక్షణలో క్రియాశీల పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. జాతీయ స్థాయిలో రూపొందించిన చట్టాలను రాష్ట్రాలు కూడా సమర్థవంతంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది అనేది రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొన్నారు. కాబట్టి ఆ విధంగా మనం రాసేటప్పుడు జీవ వైవిధ్యాన్ని సంరక్షించుకోగలిగితేనే మానవ మనుగడ కొనసాగగలుగుతుంది. ఒకవేళ మనం జీవ వైవిధ్యాన్ని జీవ వైవిధ్యాన్ని క్షీణత కారణమైతే చివరికి మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. మానవ జాతి కూడా అంతరించిపోయేటువంటి జాబితాలకు, రెడ్ డేటా బుక్లోకి ఎక్కేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆ దశకు చేరకముందే మనం సుస్థిరాభివృద్ధి దిశగా ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది మనం లాజికల్గా కన్క్లూడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ.